వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల దేశంలోనే మొదటిసారిగా డబ్ల్యూఎఫ్హెచ్టీ సెంటర్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్సైట్ను లాంచ్ చేసిన ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి డబ్ల్యూఎఫ్హెచ్టీ సెంటర్ల ఏర్పాటులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరిని అభినందించారు. కోవిడ్ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఉపశమనం, 24 గంటలు కరెంట్, హైస్పీడ్ ఇంటర్నెట్, మంచి ఆఫీస్ వాతావరణం, వసతులు, ఇంటర్నెట్ అంతరాయం లేకుండా ఆఫీస్ వాతావరణం కోరుకునేవారికి వరం. రాష్ట్రవ్యాప్తంగా 29 వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఒక్కో కేంద్రంలో కనీసం 30 మంది కూర్చుని పనిచేసుకునే వెసులుబాటు. ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్సైట్ను లాంచ్ చేశారు. ఇంత త్వరగా పైలట్ ప్రాజెక్టును పట్టాలెక్కించిన ఐటీ శాఖ ఏపీఎస్ఎస్డిసి, ఏపీఎన్ఆర్టి, ఏపీఎస్, ఏపీఎస్సిహెచ్ఈ విభాగాల టీం వర్క్ను ఆయన అభినందించారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఎంతగానో ఉపశమనం కలిగించే డబ్ల్యూఎఫ్హెచ్టీ అధికారిక వెబ్సైట్ను విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ప్రారంభించారు. కోవిడ్ పరిస్థితులలో స్వగ్రామాలకు చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటర్నెట్ అంతరాయం, కొన్ని చోట్ల ఆఫీస్ వాతావరణం లేక ఇబ్బంది పడ్డారని, అలాంటి వారికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో కంపెనీలు ఉద్యోగుల ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గు చూపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మారుమూల ప్రాంతాలలోనూ ఈ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఈ పైలట్ ప్రాజెక్టుకు స్పందనతో అంచనా వేసుకుంటామన్నారు. ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలలో ఒక్కో ఉద్యోగికి నెలకు 5,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఏపీలోని మిగతా పట్టణాల్లో కేవలం 4,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ అమౌంట్ కొన్ని కార్పొరేట్ సంస్థలు వసూలు చేసే మొత్తంలో 25% మాత్రమేనన్నారు. ల్యాప్టాప్ తెచ్చుకుని హాయిగా పని చేసుకునే వీలుగా ప్రతి డబ్ల్యూఎఫ్హెచ్టీలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలు, విశాఖ, కాకినాడ, తిరుపతి ప్రాంతాలలో ఏపీఎస్ సెంటర్లలో 30 మంది కూర్చుని పని చేసుకునే వీలుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లను తీర్చిదిద్దామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. కంపెనీలు ఉద్యోగుల నుంచి వచ్చే డిమాండ్ని బట్టి త్వరలో ఈ సెంటర్లను మరిన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని మంత్రి తెలిపారు. భవిష్యత్లో 100,000 మంది ఉద్యోగులు లక్షణంగా పని చేసుకునే వీలుగా 102 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు, 500 కళాశాలలు, 20 ఇంజనీరింగ్ కాలేజీలు సహా ఏపీఎస్, ఏపీఐసి కేంద్రాలను వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలుగా మార్చనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్లను వినియోగించుకోవడానికి ఆసక్తి కలిగిన ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు 9988853335 నంబర్కి సంప్రదించవచ్చు లేదా www.apit.app.gov.in/wifht/website లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల దేశంలోనే మొదటిసారిగా డబ్ల్యూఎఫ్హెచ్టీ సెంటర్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సెంటర్ల వెబ్సైట్ను లాంచ్ చేసిన ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి డబ్ల్యూఎఫ్